అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్ కోర్టుల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది టోటల్గా నాలుగు వందల ఎనభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు వందల ఎనభై పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖ నుంచి ఆమోదం కూడా లభించడం జరిగిందనమాట కొత్తగా ఏర్పడినటువంటి కోర్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు టైపిస్ట్ పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ స్టెంట్ పోస్టులు అయితే భర్తీ కావడం జరుగుతుంది అలాగే ఆఫీస్ సబార్డినెట్ పోస్టులని భర్తీ చేస్తారు అలాగే సూపర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు సాక్షి దిన అయితే వచ్చింది ఈ పత్రికలో వచ్చినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలలోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి వివరాలను అయితే చూద్దాము చూసుకోవచ్చు కొత్త కోర్టులకు నాలుగు వందల ఎనభై పోస్టులు మంజూరు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పలు న్యాయస్థానాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి అనుమతినిచ్చింది ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రంలోని పలు కోర్టుల్లో మొత్తం నాలుగు వందల ఎనభై మంది రెగ్యులర్ సిబ్బంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి రెగ్యులర్ సిబ్బంది నియామకాలకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పెద్దపల్లి కోర్టుకు ముప్పై ఒక్క పోస్టులు చిన్న చిన్న పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాల కేసులను పరిష్కరించేందుకు ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి కోర్టుకు అరవై పోస్టులు అలాగే మల్కాజ్గిరి కూకట్పల్లిలో కోర్టుల్లో డెబ్బై ఎనిమిది పోస్టులు ఇబ్రహీంపట్నం ఇరవై ఆరు కొడంగల్ నాగర్ కర్నూల్ జడ్చర్ల నారాయణపేట కొల్లాపూర్ మహబూబ్ నగర్ వనపర్తిల్లో ఏర్పాటు చేయనున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్సు కోర్టుల్లో రెండు వందల పోస్టులని అలాగే గోదావరి ఖని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఇరవై ఎనిమిది సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్న అదనపు చీఫ్ జడ్జి కోర్టుకు ఇరవై తొమ్మిది ధర్మపురి సివిల్ జడ్జి కోర్టుకు నల్ నా ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇందులో జడ్జీలు సూపరిండెంట్లు వ్యక్తిగత సహాయకులు జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎగ్జామినర్లు కాపీస్టులు ప్రాసెసర్ ప్రాసెస్ సర్వర్లు అలాగే రికార్డ్ అసిస్టెంట్లు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా భారీ స్థాయిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి